హై డోర్స్. ఈ క్యాటలిస్ట్ ఎస్పీ, ఈ జర్నలిస్ట్ ఎస్పీ తప్పును తప్పు అని అంటాడు, ఉప్పును ఉప్పు అని అంటాడు. నాకు చంద్రబాబు గారు అంటే ఇష్టం, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం, రేవంత్ రెడ్డి గారు అంటే ఇష్టం, గతంలో కేటీఆర్ అంటే కూడా అంతే ఇష్టం. బట్ గతంలో కేటీఆర్ చేసిన తప్పులు నేనైతే చూపే, అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సంబంధించి నో డౌట్ తప్పేది. ఇప్పుడు మాదాపూర్ దగ్గర ఒక చెరువు ప్రాంతంలో కొన్ని ఇళ్ళే ఉన్నాయి, కూలుస్తున్నారు. అలాగే పట్టణ చెరువు అమీన్పూర్ అక్కడ కూడా కొన్ని కూలుస్తున్నారు, హైదరాబాద్లో కూల్చివేతలు చేస్తున్నారు. ఈ మూమెంట్లో ఒక ఆమె బోరుని ఏడుస్తూ ఉంది, అండ్ ఇంకో ఫ్యామిలీ ఏకంగా పెట్రోల్ కిరోసిన్ పెట్రోల్ బస్సును వచ్చిన్నారు. వాళ్ళ ఆర్తనాదాలు, వాళ్ళ బాధ విన్న తర్వాత భలే బాధ అనిపించింది. రేవంత్ రెడ్డి గారు చేస్తుంది కరెక్టే అయినా ధర్మం కాదనిపించింది. ధర్మం అంటే ఏంటి, న్యాయం అంటే ఏంటి? న్యాయం యాజ్ పర్ చట్టం, ధర్మం అంటే ఏంటి? యాజ్ పర్ కన్సైన్స్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక పాలకుడిగా ఉన్నారండి, ఆయన ప్రజలకు మేలు చేయాలి కదా, అండ్ ఆయన పాలకుడిగా ఉన్నాడండి, ప్రకృతిని కాపాడాలి కదా. సో ప్రకృతిని కాపాడాలి కాబట్టి హైడ్రాన్ని ఒకటి వేస్తున్నారు, అండ్ ఇప్పుడు లేక్ ప్రొటెక్షన్ కమిటీ అని చెప్పి ఒకటి చేస్తారు, దాని చైర్మన్గా రంగనాథనే పెట్టారు, అండ్ హైడ్రెక్ కమిషన్గా ఆయన ఉన్నారు. ఇప్పుడు అలా ఏం చేస్తున్నారు, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, గజ్వేల్, మేడ్చల్ ఈ 6 జిల్లాల పరిధిలో కూడా చెరువులకు సంబంధించి కానీ నాలాలకు సంబంధించి కానీ అక్రమ కట్టడాలు మొత్తం కూల్చేస్తున్నారు. ఇందులో మన రంగనాథ్ గారు చెప్పింది ఏంటి, ఏవైతే ఫామ్ హౌసులు కన్వెన్షన్ సెంటర్లు ఉన్నాయో వాటికి నోటీసులు కూడా ఇవ్వాల్సిన అవసరం, ముందు కూల్చేస్తా ఉన్నాడు. సామాన్య పేద మత్స్య ప్రజలు కనుక ఉంటూ ఉన్నట్టయితే, ఎక్కడన్నా అవి పట్టా భూములు అన్నట్టు శాస్త్ర కట్టడాలు కనుక అయినట్టయితే ఖచ్చితంగా మేము ఆలోచిస్తాం, ఆగుతాం, వాళ్ళకి సెకండ్ ఒపీనియన్, సెకండ్ ఛాన్స్ అన్నట్టు ఇస్తామని అన్నారు. కానీ ఈరోజు ఈ మాదాపూర్ ఏరియాలో కూల్చివేతలు జరుగుతున్న చోట అపార్ట్మెంట్ కట్టానండి, నాకు తెలిసి అందులో ఇంకా గృహప్రవేశాలు చేసినట్టుగా లేరు, మేబీ నేను చూస్తాక నాకు అదే అనిపించింది. బట్ వీళ్ళంతా కొనుక్కున్నారు, అందులో ఫ్లాట్లు కొనుక్కున్నారు. ఇప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏంటి, ముందు చేయాల్సిందే. అసలు ఫస్ట్ ఆ ల్యాండ్ మాది అని వచ్చినటువంటి వాడు ఎవడు, ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్లో ఉన్న భూముల్ని మాది అన్నట్టు వాడు ఒక సర్వే నెంబర్ వేసి పట్టా భూములు తీసుకున్నాడు అంటే కబ్జా. ఈ కబ్జా చేసినడికి పర్మిషన్ ఇచ్చింది రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎంఆర్ఓ వాళ్ళు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తారు సబ్ రిజిస్ట్రార్ కానీ, వాళ్ళ దగ్గర సర్వే వాళ్ళు ఉంటారు, మొత్తం చూడాలి, అన్నీ చేయాలి వీళ్ళు. ఇవైన తర్వాత వెంచర్ వేశారు, దెన్ దానిని ఏం చేశారు, కొంతమందికి అమ్మేశారు. అమ్మిన వాళ్ళల్లో కొంతమంది బల్క్గా ఒక కమ్యూనిటీ వైజ్ అన్నట్టు గేటెడ్ కమ్యూనిటీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టేస్తారు, వాళ్ళు బిల్డర్లు. ఈ బిల్డర్ల దగ్గర నుంచి ఫ్లాట్లు కొనుక్కుంటారు, ఫ్లాట్స్ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్. ఈ ఫ్లాట్ కొనుక్కున్నారు ఎవరు, ఎండ్ యూజర్, చివరి వ్యక్తి అతను. ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తున్నప్పుడు అతనికి పర్మిషన్ ఇవ్వడానికి లంచాలు, అందులో బిల్డింగ్లు కట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ బిల్డింగ్ పర్మిషన్ లంచాలు. ఆ బిల్డింగ్స్ అన్నీ అయిపోయిన వాళ్ళు హెచ్ఎండి అనుమతులు కూడా ఉన్నారు, అండ్ తర్వాత దాన్ని ఏమంటారు ఎల్ఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ కట్టుకున్న ఇవన్నీ అని అక్కడ లంచాలు. ఇంత అయ్యి ఇంకా అన్నీ రెడీగా ఉన్నాయి అనుకున్నప్పుడు ఒక అతను వచ్చి చూశాడు, అన్ని చర్చ అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, ఇంకేంటి హ్యాపీగా కొనుక్కున్నాడు. ఈరోజు ఆ కొనుక్కున్నాడు ఏడుస్తున్నాడు, ఈరోజు ఆ కొనుక్కున్నాడు చస్తానంటున్నాడు. అతను న్యాయం చేసిన బాధ్యత ఎవరిది, ధర్మం ఎవరిది, ఇక్కడ రేవంత్ రెడ్డి గారే అంటే రంగనాథ్ గారే చేయాల్సింది న్యాయం కానీ ధర్మం కానీ. సో ఇప్పుడు అలా ఏం చేయాలి, పర్మిషన్ ఇచ్చినటువంటి రెవెన్యూ వాళ్ళు, సబ్ రిజిస్టార్ వాళ్ళు, స్టార్టింగ్ ఉన్న ఏమంటారు బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు, అంటే రియల్ ఎస్టేట్ బ్యాచ్ని, బిల్డర్స్ని, వీళ్ళందరం పట్టుకురావాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళ డబ్బు ఎంతైతే ఉందో దాన్ని సీజ్ చేయాలి. ఆ డబ్బు మొత్తాన్ని కూడా ఇప్పుడు ఇండివిడ్యువల్గా కొనుక్కున్న ప్లాట్లు ఉంటాయి, కొనుక్కున్న వాళ్ళకి ఇవ్వండి, విల్లాస్ కొనుక్కున్న వాళ్ళకి ఇవ్వండి, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కొనుక్కున్న వాళ్ళకి ఇవ్వండి, దెన్ అప్పుడు మీరు కూల్చేయండి. అప్పుడు ఎవడేమంటాడు, అప్పుడు అంత మేమంతా మీద సపోర్ట్ వస్తాం. కుదరకేతం నేను అదే అన్నా, పులి మీద స్వారీ చేస్తాడు రేవంత్ రెడ్డి అని, ఇదే అది. ఇప్పుడు ఆ పులి ఆయన తినిద్ది, ఇప్పుడు పులి అంటే ఎవరు, ఇక్కడ సామాన్య ప్రజానీకం యొక్క ఆగ్రహం అండి, వాళ్ళకి బాధ అండి, వాళ్ళకి కన్నీళ్ళు అండి. ఇప్పుడు ఒక నిర్భయ ఇష్యూ వల్ల కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది 2014లో, 2012లో ఆ ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఆ తర్వాత ఇక ఢిల్లీ దరిదాపులు కాంగ్రెస్ కనిపించలే. ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ బీజేపీ అన్నట్టు ఉన్నారు. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా,
రేవంత్ రెడ్డి గారైనా రంగనాథ్ గారైనా ముందు చేయాల్సింది ఏంటిది? అసలు ల్యాండ్ స్టార్టింగ్ ఎవడు కొన్నాడు? ఎవడు కొన్నాడు అంటే ఆక్రమించు కబ్జా ఎవడు ఆక్రమించాడు? దానికి పర్మిషన్ ఎవడిచ్చాడు? వెంచర్ వేసింది ఎవడు? అండ్ ప్లాట్లు విభజించి ప్లాట్లు కట్టింది ఎవడు? అండ్ ఆ తర్వాత విల్లాస్ కట్టింది ఎవడు? ఫైనల్ ఎండ్ యూజర్ అన్నప్పుడు నాలంటుడికో మీలాంటిడికో అమ్మింది ఎవడు? దెన్ కొనుక్కున్న వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ డాక్యుమెంట్స్ మొత్తం తీసి అందరు అధికారులని ఆ బిల్డర్ని రియల్ ఎస్టేట్ మొత్తం తీసుకొచ్చి వాళ్ళని అదుపులోకి తీసుకుని వాళ్ళని డబ్బులు వీళ్ళకి పంచాలి, అప్పుడు మీరు కోల్చాలి. అంతే తప్ప ఇప్పుడు కోల్చడం ఏంటండి? అసలు వాళ్ళకి ఎవరికి న్యాయం చేయకుండా కష్టపడి కొనుక్కున్నారండి, లక్షలు లక్షలు పెట్టి కోట్లు కోట్లు పెట్టి. కరెక్ట్ కదా రేవంత్ రెడ్డి గారు, దయచేసి ఆలోచించండి. ఫస్ట్ టైం మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు తెలిసి మీరు వేసిన ఒక అడుగు కరెక్ట్ కాదండి, ధర్మం కాదండి, వెనక్కి అడుగేయండి, ముందు ఆగండి, ఆలోచించడం చవటం నాకు తెలిసి ఇదే అనుకుంటా. సిన్సియర్ రిక్వెస్ట్ సార్, ప్లీజ్.